Defense was made to suggestion by the government, then further action of course of action. కలెక్టర్ని తెలిసేదా మంత్రిని తెలిసేదా ధర్నాకి వెళ్ళేదా అన్నది వచ్చాను. కొద్దిగా మమ్మల్ని కోరేది ఏమంటే సార్ కొంచెం పెట్టుకోండి, మేము వస్తాం. ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఆటోలకు సంబంధించి, ప్యాసింజర్ ఆటోలకు సంబంధించి, అలాగే కమర్షియల్ ఆటోలకు సంబంధించి 3000 టన్నులు లోపల పైబడిన ఏదైతే ఇప్పుడు అప్పీ ఆటోలు కానీ లేకపోతే ఎలాంటి ట్రక్స్ ఉన్నాయో ట్రక్ మోడల్ ఆటోలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ఒక్క నెల్లూరు జిల్లాలోనే 23000 ఆటోలు అంటే 23000 కుటుంబాలు ఈ ఒక్క జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కనీసం 3 లక్షల పైగా ఉండొచ్చు తీసుకున్న నిర్ణయం ఇంతమందిని ఈరోజు బాధించే పరిస్థితిలో ఉన్నాయి. గతంలో ట్యాక్స్ విధానం ఏదైతే ఉన్నిందో 3 నెలలకి ట్యాక్స్ కట్టే విధానాన్ని తీసేసి ఈరోజు ఒకేసారి 12 సంవత్సరాలకు సంబంధించి లైఫ్ ట్యాక్స్ ఒకేసారి కట్టాలా అని తీసుకురావటం ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కొక్క ఆటోకి, కొత్తగా తీసుకున్న ఆటోకి లైఫ్ ట్యాక్స్ దాదాపు 42000 రూపాయలు కట్టే పరిస్థితి ఉంది వాళ్ళకి. గతంలో 3 నెలలకి 850 రూపాయలు చొప్పున కడుతుంటే ఈరోజు ఒకేసారి 42000 కట్టాలా లేకపోతే ఫైన్లు వేస్తాం, ఆటోలను తీసుకువెళ్ళి పక్కన పెడతామని చెప్తున్నారు. ఈరోజు ఒకటి అడుగుతానని ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని, 42000 రూపాయలు వాళ్ళు ఎంతో కొంత అప్పు చేసుకొని ఫైనాన్స్ డ్యూలు కట్టుకొని రోజు బాడుగలు ఉన్నా లేకపోయినా ఒక పక్క డ్యూలు కట్టుకొని బ్రతుకు బండి నడిపిస్తూ ముందుకు వెళ్తుంటే ఈరోజు 42000 రూపాయలు వాళ్ళ మీద కట్టి వాళ్ళు కట్టాలా అని చెప్పటం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు వాళ్ళు 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఆటో అమ్మేసుకోవాలనుకున్నా కూడా ఆ పూర్తిగా పాప 42000 రూపాయలు వాళ్ళ మీదే పడుతుంది. ఈరోజు 1 రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా సంవత్సరానికి 4800 రూపాయలు వాళ్ళకి వస్తుంది. కానీ గతంలో ట్యాక్స్ అయితే సంవత్సరానికి 3 క్వార్టర్ల ప్రకారం 3400 ఉండింది. ఈ విధంగా వాళ్ళు దీన్ని కట్టాలంటే బయట ఆడైనా 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చుకొని నెలకు 1000 రూపాయలు 1200 రూపాయలు ఎక్స్ట్రా దానికి వడ్డీ కడుతూ ఈరోజు ఇంత భారీ ఎత్తున ఒక పక్క బాడుగోలు లేకపోక డ్యూలు దాదాపు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఆటోకు మేము 15000 రూపాయల నుంచి 18000 రూపాయలు మేము డ్యూలు కట్టుకోవాలా, దీన్ని ఎక్కడ మేము కట్టుకోగలుగుతాం సార్ అని చెప్తా ఉన్నారంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఖజానా నింపుకునేదానికి ఇంకో మార్గం లేక ఒక పక్క ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్న దోపిడీ 1000 కోట్ల రూపాయల దోపిడీ సరిపోక ఈరోజు ఖజానాని ఏ విధంగా నింపుకోవాలని ఒక ఆలోచన చేసి ఈ విధంగా దాదాపు 2 లక్షల పైగా కుటుంబాలని రోడ్లు పడేసి వాళ్ళందరినీ ఒకేసారి ట్యాక్స్ కట్టాలా లేకపోతే ఫైన్ సిస్టమ్ వేస్తామని చెప్పడం సమంజసం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డీటీసీ గారిని అడిగితే సార్ ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్టు, మీ పరిధిలో ఉండకపోవచ్చు, ఇది ఒక చట్టం ఒక యాక్ట్ తీసుకురావటం జరిగింది అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే సార్ చాలామంది ట్యాక్సులు సరిగ్గా కట్టట్లేదు కాబట్టి ఈ విధానం తీసుకువచ్చారు, ఇంత ఇది సమంజసమైన నిర్ణయం అని అడుగుతా ఉన్నా. ట్యాక్స్ కట్టలేకపోతే ఫైన్ సిస్టమ్ తీసుకురండి. అయ్యా మీరు ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి ఫైన్ సిస్టమ్ కావాలంటే పెంచండి, 5000 10000 అవసరమైతే పెంచండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి మేము విధానాన్ని తీసుకొస్తున్నామంటే సరిగ్గా కడతాడు ట్యాక్స్, గవర్నమెంట్కి సరిగ్గా కడతాడు, అతను కూడా సరిగ్గా నడుపుకుంటాడు, సరిగ్గా చేసుకుంటాడు. కానీ అదన్నీ పక్కన పెట్టేసి 40000 రూపాయలు 42000 రూపాయలు మీరు కట్టాలా, ఇందాక ఒక సోదరుడు వచ్చాడు జనాలని ఎక్కించుకోబోతున్నాం, 6000 రూపాయలు మేము ఫైన్ వేస్తే 6000 రూపాయలు కట్టని పోతే లేదు, 2016 మోడలు 35000 రూపాయలు నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే అని 7% ట్యాక్స్ వేశారు, 7% ట్యాక్స్ వెహికల్ కాస్ట్ మీద. అసలు ఇది ఎంతవరకు దుర్మార్గమైన చర్యగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ప్రభుత్వానికి మేము తెలియజేసేది నెల్లూరులో స్టార్ట్ అవుతుంది ఈ ఉద్యమం, ఈ నెల్లూరులో నుంచి స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం, ఇది మంచి పద్ధతి కాదు. అవసరమైతే 3 నెలలకు కాకపోతే 1 సంవత్సరానికేయండి, 2000 3000 7% ఆఫ్ కాస్ట్ ఏదైతే 850 రూపాయలు చెప్పని కడతా ఉన్నారో దాన్ని 4 విడతలుగా ఏదైతే 3000 రూపాయలు ఒకేసారి కట్టాలి, మీరు సంవత్సరం మీరు రెన్యువల్ చేసుకోమనైనా పెట్టండి. అంతేగాని 12 సంవత్సరాల ట్యాక్స్ 42000 రూపాయలు ఒకేసారి కట్టాలా,
వాళ్ళు పాపం అప్పులు తెచ్చుకొని వడ్డీలు పాలైపోయి వాళ్ళు పిల్లల్ని చదివించుకుంటారు. ఒక పక్క ఈ రోజున పరిస్థితిలో పిల్లల్ని చదివించుకోలేక, ఈ రోజున నిత్యావసరాలు కట్టుకోలేక, ఫైనాన్సులు కట్టుకోలేక, బాడుగులు రాక ఒక పక్క అల్లాడుతుంటే ఈ ఫైనల్ సిస్టమ్ వేసి ఈ దేశం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాను. ఇది మంచి పద్ధతి కాదు. నెల్లూరు నగరానికి సంబంధించి దాదాపు 1000 పైన వెహికల్స్ ఉన్నాయి. ఈ జిల్లాలో 23 వెహికల్స్ ఉన్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 300,000 పైగా వెహికల్స్ ఉంటాయి. అంటే 300,000 కుటుంబాలు, ఈరోజు 300,000 కుటుంబాలని ఒకేసారి అప్పులు పాలు చేసే విధంగా ఈ ఒక జీవో ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరుగుతుందో ఈ రాష్ట్రంలో అందరూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మాజీ ఐఏఎస్ల దగ్గర నుంచి మీ దగ్గర పనిచేసే వాళ్ళంతా ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందో అని చెప్పి ప్రభుత్వంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం వాళ్ళందరికీ అండగా ఉండి తీరుతాం. ఖచ్చితంగా 2-3 రోజులు అవసరమైతే వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా కలుస్తాం. మంత్రి గారు నెల్లూరులోనే తిరుగుతూ ఉన్నారు. ఆయన కూడా అవసరమైతే భారీ ఎత్తునగా వెళ్ళి ఆయనకు కూడా ముట్టడిస్తాం. మంత్రి గారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఇష్టానుసారంగా కార్పొరేట్ వ్యవస్థని మేము తీసుకొస్తాం. పేదలు మధ్యతరగతి కుటుంబాల గురించి పట్టించుకోం. వాళ్ళు ఏదైతే ఆటోలకు సంబంధించి వీళ్ళ గురించి మేము పట్టించుకో, మీరు కట్టాల్సిందంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఎంత ఎత్తున పోరాటం చేసేదానికి వాళ్ళు అండగా ఉండేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, వాళ్ళు ఏ కార్యాచరణ రూపొందించినా మొత్తం అందరితో కూడా అందరిని కూడా కలుపుకొని నెల్లూరు నగరాన్ని ఖచ్చితంగా ఒకరోజు భారీ ఎత్తున ర్యాలీ స్తంభింపజేసే ర్యాలీ ఒక కార్యక్రమాన్ని కూడా చేపడతాం. మంత్రి గారిని కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు 28,000 రూపాయలు ట్యాక్స్ వేశారు. ఎప్పుడు వెహికల్ ఇది? 14 మోడల్, అంటే 4 సంవత్సరాల క్రితం మోడల్కి 28,500 రూపాయలు ట్యాక్స్. మామూలుగా అయితే అతను 300 800 కట్టగల. ఈరోజు ఇంకొక అతను చూస్తే 6,300 రూపాయలు ఫైన్ కడితే, కట్టిన తర్వాత బండి రిలీజ్ చేయకుండా మీరు 35,000 రూపాయలు ట్యాక్స్ కట్టందే మేము రిలీజ్ చేయమని చెప్పే పరిస్థితి ఈరోజు ఉంది. ఇది అన్నీ ఎంతవరకు సమంజసం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది 38,000 రూపాయలు, అంటే 2-3 సంవత్సరాల క్రితం ఉంది. కొత్తవి కడితే కానీ బండి రిలీజ్ చేయమంటున్నారు. అంటే 10 రోజులు బండి ఆగిపోతే ఏం తింటారు, ఏం బ్రతుకుతారు, వాళ్ళు ఏం ఫైనాన్స్ కట్టుకోరు, మళ్ళీ ఫైనాన్స్లకు వడ్డీలు యాడ కట్టుకోగలుగుతారు? ఒక 10 రోజులు బండి ఆగిపోతే ఎంత నష్టం వాళ్ళకి? దాన్ని వడ్డీలు కట్టుకోగలుగుతారా? వాళ్ళు బ్రతుకు బండి నడుపుకోగలుగుతారా? కాబట్టి ముఖ్యమంత్రి ఒక కార్పొరేట్ కన్నా కూడా ఒక మనిషిగా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ కానీ వాళ్ళు సరిగ్గా కట్టట్లేదు ట్యాక్స్లని కానీ మీకు అనిపిస్తే ఫైన్ సిస్టమ్ పెట్టండి. కట్టకపోతే 5,000 రూపాయలు ఫైన్ అని చెప్పండి. కరెక్ట్గా చేసుకుంటారు ఇక్కడి నుంచి, ఇది కరెక్ట్ కాదు అని అక్కడి నుంచి జాగ్రత్తగా ఏదైతే ఇప్పుడు చిన్న చిన్న ఫైన్లు వేస్తున్నారు కట్టుకునే కదా దడుపుతున్నారు. అంటే మీరు ఆలోచించాల్సింది ఒకటి, 800 రూపాయలు ఒక్కొక్కసారి ట్యాక్స్లు కట్టుకోలేకపోతున్నారు అంటే డ్యూలు కట్టుకొని వాళ్ళు ఎంత ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారు అనే అర్థం చేసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే ఇంకెంతకన్నా ఏమనాలి? ఫైనాన్సులు కట్టుకొని పిల్లల్ని చదివించుకోలేక ఇంత ఇబ్బందులు పడుతున్నారు అంటేనే ఆ ట్యాక్స్లు కట్టుకోలేక పరిస్థితిలో ఉన్నారు. అదే కట్టుకోలేకపోతున్నారంటే మీరు 40,000 తెచ్చుకోవచ్చు కట్టమంటే ఈ రోజున పరిస్థితుల్లో కట్టే అవకాశం ఉంటుందే? అది కరెక్ట్ కాదు. ఈరోజు ఫార్మల్గా డీటీసీని కలవాలా, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలా, వాళ్ళందరి తరఫున అని గౌరవప్రదంగా ఈరోజు వచ్చాం. వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవటం జరిగింది. వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాం. సంఘీభావం కాదు, వాళ్ళ ఉద్యమంలో కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కరెక్ట్గా ఇంక రేపున్న ఎల్లుండైనా సరే అందరినీ కూడా కలిసి నెల్లూరు నగరంలో భారీ ఎత్తున ర్యాలీ ధర్నా చేపడతాం. మంత్రి ఎక్కడున్నా సరే మంత్రిని కూడా ముట్టడిస్తాం. మంత్రి కూడా తెలియజేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, నువ్వు మాట్లాడుతూ ఉన్నారు మీరు అన్నిటికీ సానుకూలంగా ఏదో ఈరోజు రోజుకే గడ్జెట్లు మారుస్తున్నారు కదా, కాబట్టి దీనైనా సరే అవసరమైతే యాక్ట్ని సవరించమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.